కాబట్టి మనందరం అమ్మవారిని గట్టిగా, అమ్మని మీరు ప్రేమించండి, అమ్మని అమ్మకి మీరు సొంతం అవ్వండి. ఆవిడ్ని మీరు సొంతం చేసుకుంటే అనేక కోటి బ్రహ్మాండాలే మీ సొంతమే. మీకు ఆ అనుభూతి ఎప్పుడు కలుగుతుందంటే ఆవిడ సొంతమైన క్షణం నుంచి తెలుస్తుంది. మీలో తెలియని ఒక ధైర్యం, ఏది రాని ఏది అన్ని ఏం కావాలి నడుస్తూ పోతుంది. అర్థమైందా? కాబట్టి మీరు అస్సలు ఏమి అమ్మవారిని ఒకటే చూడండి, చదువుతున్నప్పుడు లలితలో లలితలో లేనిది ఈ సృష్టిలో ఎక్కడా దొరకదు. ఈ సృష్టిలో ఉండే సమస్తము, ఉండే సమస్తం అన్ని కూడా లలితలోనే ఉంది, ఒక్క లలితలోనే ఉంది. విష్ణు సహస్రనామంలో కొన్ని ఉండకపోవచ్చు, శివ సహస్రనామంలో మరికొన్ని ఉండకపోవచ్చు, ఇంకొక సహస్రనామంలో కొన్ని ఉండకపోవచ్చు. లలిత అనేటువంటిది కంప్లీట్, అది దాంట్లో అన్నీ ఇమిడిపోతున్నాయి. అంత అద్భుతమైనటువంటి మహామంత్రం అది. 64,000 కోట్ల మంత్రాలని పిండితే సారం ఏదైతే ఉంటుందో అంత సారము లలిత ఒక్కదాని వల్ల ఇస్తుంది. అసలు లలిత మీరు 3 నెలలు అలా ఒక సంవత్సరం లాగా దీక్షలా పెట్టుకుని, దీక్ష అంటే ప్రతిరోజు నేను 24 నిమిషాలు చేస్తాను, ఆ 24 నిమిషాల్లో లలిత చేయడం ఖడ్గమాల. మీ వీలు, మీరు ఎప్పుడైతే ఇంట్లో ఫ్రీ అవుతారు అదే పెట్టుకుని, ఎందుకంటే ఒత్తిడి పెట్టుకుని ఎప్పుడు చేయకండి, నాకు ఇష్టం ఉండదు. మీ మనస్సు ఎలా ఉండాలంటే అమ్మకి అంకితమైపోయిన సమయం కావాలి. ఇంకా మిగతా వాటికి మనం కేటాయించే సమయంలో మనం తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అది అవ్వక ఇక్కడ మనం కూర్చోలేక రెండింటిని పాడు చేసుకోవడం వ్యర్థం. అవి చక్క పెట్టేసి ఓకే మిగతాది 24 నిమిషాల తర్వాత నేను చూసుకుంటానని అమ్మవారి దగ్గర దీపం పెట్టేటప్పుడే మీరు ఆ దీపారాధనలోని అమ్మని ఆరాధించండి. అమ్మా ఈ దీపం ఎంత గొప్పగా వెలుగుతుంది, ఇంట్లో అన్ని అలా ప్రకాశించాలి, ఇంట్లో అన్ని మంచిగా నీ అనుగ్రహంతో అన్ని దేదీప్యంగా వెలుగొందాలి, చక్కగా ప్రకాశించాలి అని పెట్టి అమ్మని చక్కగా సర్ది అమ్మకి మంచి పువ్వులు పెట్టి మురిసిపోండి.